సామర్లకోట కెనాల్ రోడ్డు పనుల్లో రాజీ పడేది లేదని, అదనపు నిధులు విడుదల చేయించడం ద్వారా రోడ్డు మరమ్మత్తు పనులను పూర్తి చేస్తామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అత్యంత వేగవంతంగా నాణ్యతతో పనులు పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా పూర్తి కావాల్సిన సమయంలో మరి నిన్న మేము ఆధారత పరిశీలించడం జరిగింది. అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ ఇంకా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండడం వల్ల ఆ విషయాన్ని నిన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీరు మరియు మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదనంగా కోటి నుంచి కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే ఈ చిన్న చిన్న ప్యాచెస్ కూడా అన్నీ పూర్తిగా కవర్ అవుతాయి అని ఆర్ఎండ్బి అధికారులు చెప్పడం ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు నిన్ననే ఆర్ఎండ్బిఎస్సి కాకినాడ వారితో మాట్లాడి మళ్ళీ ఈరోజు ఉదయం వారు మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఎంత అవసరమైతే అంతా మంజూరు చేసి ఆ చిన్న ప్యాచెస్ను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరి ఇంతకాలం వాహనదారులు ఎవరైతే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారో కేరళలో ప్రయాణించే వాహనదారులు వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని సుమారుగా 9 కోట్ల రూపాయలతో ఈ ప్యాచ్ వరకు పూర్తి చేయడం జరిగింది. మరి ఇందులో దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది మా వల్ల జరిగింది, మేము చేసే పాదయాత్రలో ధర్నా వల్ల ఈ కార్యక్రమం నిర్వహించబడింది అని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది ఒక మానసిక వ్యాధిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ఇదే వరవడి కొనసాగించడం అనేది అత్యంత నీచమైన సంస్కృతి. మరి నిన్న గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకి సాగునీరు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందివ్వడం జరిగింది. దీనికి 10-15 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించి నేను ధర్నా చేయడం వల్లనే ఈ పులివెందులకు నీళ్లు వస్తున్నాయని వారు ప్రకటించుకోవడం, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కేఆర్ 2 ప్యాచ్ వర్క్లు మేమే కారణభూతమని ఇక్కడ నాయకులు ఫ్లెక్సీ వేయించడం వీరందరి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. వీరందరి ఒకే మనస్తత్వంతో ఉండడం అనేది యాదృచ్ఛికమైన ఆ పార్టీ సంస్కృతిని మనకి తెలియజెప్తా ఉందని తల్ల